చాలా బాగుంది. మూవీలో ఒక మెసేజ్ ఉంది, మెసేజ్తో పాటు కంటెంట్ ఉంది, కామెడీ ఉంది, చిన్న హారర్ టైమింగ్ ఎక్కడో మిక్స్ కూడా చేశారు కదా. సో ఐఎమ్ షూర్ ఆడియన్స్ విల్ లైక్ ద మూవీ. మూవీస్ గుడ్. అవును అవును. అంటే చిన్న స్క్రీన్ మీద మనం చూసి చూసి ఎవ్రీ వీక్ మీరు అలవాటు అయిపోయారు. అంటే జబర్దస్త్ చూడకపోతే మనకి వీక్ గడదు బేసిక్గా. సో అదే అలవాటు అయిపోయి మనం పెద్ద స్క్రీన్ మీద చూసేవాడికి వీ ఫీల్ వీ ఓన్ దెమ్ యాక్చువల్లీ. అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మన ఫ్రెండ్స్ లాగా, అలా అలా మంచిగా ఉంది. అంటే టు వాచ్ దెమ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఇట్స్ వెరీ గుడ్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు వాచ్ దెమ్. మూవీలో కంటెంట్తో పాటు ఒక కోర్ మెసేజ్ ఉందండి. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేదాన్ని సాయం అంటారు. మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేది సాయం కాదు. దట్ మెసేజ్ వాజ్ లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా క్యారీ చేశారు. ఐ థింక్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అనిల్ గారు అండ్ అరుణ్ గారు, ఆల్ త్రీ మంకీస్ యాక్చువల్లీ. ద ఎంటైర్ టీమ్ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. ముగ్గురుకి ముగ్గురే గెటప్ శ్రీను అంటే మీరు అన్నీ మీకు తెలుసు. ఏదైనా మంచిగా చేస్తారు ఆయన. సుధీర్ భయ్య కామిక్ టైమింగ్ కానీ లేకపోతే ఆయన ఏ సీన్ అయినా చాలా బాగా చేయగలరు. రామ్ప్రసాద్ గారు ఆయన పంచెస్తో ఇంకా హీ కిల్స్ ఇట్. సో ముగ్గురికి ముగ్గురే అంటే ఈయన సూపర్, ఆయన తక్కువ అని చెప్పలేం. బట్ ఆల్ త్రీ వేర్ గుడ్, చాలా బాగా చేస్తారు. థ్యాంక్స్. ఓకే అన్న, బాగుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉన్నా సెకండ్ హాఫ్ ఎమోషనల్ బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఆల్రెడీ సుధీర్ ఫ్యాన్ బేస్ సాఫ్ట్వేర్ సుధీర్లో ప్రూవ్ అయింది కదా. సో అదే రామ్ప్రసాద్ ఎమోషన్ బాగుంది. శ్రీను సుధీర్ కూడా బాగా చేశారు. కాంబినేషన్ బాగుంది వర్కౌట్. రేటింగ్ యావరేజ్ అబోవ్ యావరేజ్ 2.75. బాగానే ఉందండి. డైరెక్షన్ ఎలా ఉంది? అన్ని బాగానే ఉన్నాయి. చిన్న స్క్రీన్ మీద కనపడే సుధీర్ రామ్ప్రసాద్ గెటప్ నవ్వుల పిలుస్తూ ఉంటారు దానికి సార్ బిగ్ స్క్రీన్ మీద చూసారు. బాగా అనిపించిందండి. ఎవరు బాగా చేశారు? ముగ్గురు బాగా చేశారు. ఎవరికి వాళ్ళే అందరు ముగ్గురు బాగానే చేశారు. ఎవరని చెప్తాను ముగ్గురు త్రీ మంకీస్. బయట త్రీ మంకీస్, ఇక్కడ లోపల ఆన్ స్క్రీన్ పైన త్రీ మంకీస్. చాలా బాగా తీశారు. సమ్ మెసేజ్ ఇచ్చారు, ఏది సమ్ బ్రెయిన్ ట్యూమర్ చిన్న పాపని కాపాడడం, అంటే సమ్ హెల్పింగ్ వాళ్ళ మదర్ చెప్పిన మాట అంత బాగా గుర్తుపెట్టుకొని చాలా బాగా తీశారు. డిఫరెంట్గా ఉంది సంథింగ్. అంటే ఒక చిన్న, ఐ మీన్ చిన్న కమెడియన్స్లో ఒక హీరో లాగా తీశారు కానీ చాలా బాగుంది. రియల్లీ సూపర్, వి ఎంజాయ్డ్. వాళ్ళు కమెడియన్ కమెడియన్ అంటున్నారు బట్ సినిమాలో కమెడియన్ కామెడీ ఓకే, బట్ ఇక్కడ మాత్రం సీరియస్గా కూడా చాలా బాగా చేశారు. అసలు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని. మొత్తం కామెడీ అనుకున్నాం కానీ బట్ నైస్, డైరెక్షన్ చాలా బాగుంది, కొత్తగా చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ముగ్గురు చాలా బాగా చేశారు. ముగ్గురులో బెస్ట్ అని కాదు కానీ ముగ్గురు రియల్లీ వన్ బై వన్ ఒకళ్ళు ఒకళ్ళు వాళ్ళు పంచులు వేసుకోవడం కానీ ఆ నవ్వుపీయడం కానీ చాలా బాగుంది రియల్లీ. ఏదండి ఎమోషనల్ ఆ పాట? అవును, ఆ సీన్ అయితే చాలా ఏడుకొచ్చేసింది. నైస్, చాలా బాగుంది. హాయ్ హాయ్ చెప్పండి. చాలా బాగుందండి మూవీ. అవును, చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి సీన్ అన్న మనకి ఒక డైరెక్టర్కి ఇట్లా ఒక స్టోరీ చెప్పేది చాలా సూపర్ అనిపించింది. అక్కడ ఆ స్క్రిప్ట్లో కూడా డిఓపి కూడా చాలా బాగా నచ్చింది.
అండ్ సెకండ్ హాఫ్లో ఇరగదీసిండు అసలు ఆ స్టోరీ కానీ ఇరగదీసినట్ట అనిపించింది. కామెడీ పార్ట్ మాత్రమే నాకు అదే అమేజింగ్. అంటే ఎప్పుడు కూడా మనం జబర్దస్త్లో చూస్తూ ఉంటాం మేము రెగ్యులర్గా ఫ్యామిలీతో, చాలా నవ్వులతో ఉంటూ ఉంటుంది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి సినిమా మొత్తంలో 70% కామెడీ అనిపించింది. బట్ సీరియస్నెస్గా సూపర్ హిట్ అనిపించింది. ఆ సుధీర్ అన్న కానీ సీన్ అన్న కానీ రామ్ప్రసాద్ కానీ యాక్టింగ్ ఇరగ తీశారు. సెకండ్ హాఫ్ అయితే అలా అలా తీసుకొని పోయింది మూవీ కూడా. ఒక సన్నివేశంలో నేను ఏడిచినా కూడా నాకు ఏడుపు వచ్చేసింది, అంత సెంటిమెంట్ బాగుంది. ఓవరాల్గా నాకు ఎక్కువ డిఓపి, నాకు కూడా ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా నచ్చింది. సినిమా చాలా బాగుంది, డిఓ ఇది ఎడిటింగ్ అంతా ఓకే. మళ్ళీ ఎమోషనల్ మూవీ ఇది, కామెడీ బాగుంది. సుధీర్ ఫ్యాన్స్కి అయితే ట్రీట్. ఫస్ట్ ముగ్గురు ఎట్లా అంటే ముగ్గురిది డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కాబట్టి ఎవరి క్యారెక్టర్స్లో వాళ్ళు మంచిగా చేసినారు, వాళ్ళ ప్రకారంకి అయితే వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళందరూ జస్టిఫై చేసినారు. యా అదే చెప్తున్నా కదా, అదే ఫ్యాన్స్కి అయితే చాలా పెద్ద ట్రీట్ ఇది, వాళ్ళ ఫ్యాన్స్కి, వాళ్ళ బేసుకున్న ఫ్యాన్స్కి అయితే చాలా ట్రీట్. సో సినిమా అయితే హిట్. ఫస్ట్ చిన్న హైలైట్స్ అంటే సెంటిమెంట్, కామెడీ, వాళ్ళ యాక్టింగ్ యా చాలా బాగా పండించారు. అదే వాళ్ళు సినిమా చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు, ఎవరు చూడాలంటే కంపల్సరీ ఆ మూవీ చూడాల్సిందే. లేదు అసలు లేదు, అట్లా ఏం లేదు, చాలా డిఫరెంట్ ఉంది. ఎక్స్పెక్ట్ చేసినట్లు ఏమి ఉండదు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు సినిమాలో. జెన్యున్ అది, యూత్కి అయితే అట్రాక్ట్ అవుతారు ఆ కామెడీకి కూడా. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది, అందరు నచ్చుతుంది ఖచ్చితంగా. యా నాకు నచ్చింది కాబట్టి ఎంత బాగానే ఉందండి, అన్నీ బాగానే ఉన్నాయి. బాగా అనిపించింది అండి, ముగ్గురు బాగా చేశారు ఎవరికి వాళ్ళే. అంత ముగ్గురు బాగా చేశారు ఎవరని చెప్తాం, ముగ్గురు త్రీ మంకీస్, బయట త్రీ మంకీస్, ఇక్కడ లోపల ఆన్ స్క్రీన్ పైన త్రీ మంకీస్. చాలా బాగా తీశారు, సమ్ మెసేజ్ ఇచ్చారు ఏది, సమ్ బ్రెయిన్ ట్యూమర్ చిన్న పాపని కాపాడడం, అంటే సమ్ హెల్పింగ్ వాళ్ళ మదర్ చెప్పినమాట అంత బాగా గుర్తుపెట్టుకుని చాలా బాగా తీశారు. డిఫరెంట్గా ఉంది సంథింగ్, అంటే ఒక చిన్న ఐ మీన్ చిన్న కమెడియన్స్లో ఒక హీరో లాగా తీశారు కానీ చాలా బాగుంది, రియల్లీ సూపర్, యా ఎంజాయిడ్. వాళ్ళు కమెడియన్ అంటున్నారు బట్ సినిమాలో కమెడియన్ కామెడీ ఓకే, బట్ ఇక్కడ మాత్రం సీరియస్గా కూడా చాలా బాగా చేశారు. అసలు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తారని, మొత్తం కామెడీ అనుకున్నాం కానీ బట్ నైస్, డైరెక్షన్ చాలా బాగుంది, కొత్తగా చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ముగ్గురు చాలా బాగా చేశారు, ముగ్గురులో బెస్ట్ అని కాదు కానీ ముగ్గురు రియల్లీ వన్ బై వన్ ఒకళ్ళొకళ్ళు వాళ్ళు పంచులు వేసుకోవడం కానీ అని అవిపించడం కానీ చాలా బాగుంది రియల్లీ. ఏదండి ఎమోషనల్ ఆ పాట, ఆ సీన్ అయితే చాలా ఏడుపు వచ్చేసింది, నైస్, చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, సుధీర్ అన్న కామెడీ చాలా నచ్చింది నాకు, అండ్ గెటప్ శ్రీను అన్నయ్య ఎమోషనల్గా చాలా బాగా చేశాడు, ఎమోషనల్ సీన్స్ అవన్నీ. నాకైతే ఓవరాల్గా మూవీ చాలా నచ్చింది, కామెడీ బాగుంది. రామ్ప్రసాద్ అన్నయ్య ఆటో పంచులు లేవు కానీ మంచిగా ఉంది మూవీ, నార్మల్ డబుల్ మీనింగ్లు అవన్నీ ఏం లేవు, నార్మల్గా జోక్స్ బాగున్నాయి అండ్ చేసిన ప్రతి ఒక్కరు చాలా రియాక్ట్ అయ్యి మంచిగా చేశారు, చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది. ముగ్గురు చాలా బాగా చేశారు, ఒక్కొక్కరు ఒక 100 మంది ఎమోషనల్గా చేసింది సుధీర్ అన్న అండ్ గెటప్ శ్రీ అన్న చాలా బాగా చేసింది ఎమోషనల్గా, అండ్ ఆటో రామ్ప్రసాద్ అన్న కామెడీ చాలా బాగా చేసింది. డైలాగ్ ఏం అంత గుర్తులేదు అన్న, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్ చాలా బాగుంది, ఎమోషనల్ అండ్ ఇట్స్ అన్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట. ఎమోషనల్ చాలా బాగుంది, ఇట్స్ అన్ ఎమోషనల్ ఓరియంటెడ్ మూవీ అండ్ పిల్ల చిన్న పాప చేసింది యాక్టింగ్ చాలా బాగా చేసింది, బాగుంది సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ టైం మేము ముగ్గురు చేయడం చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలాగ అందరితో కలిపి చూడటం ఒక బాగుంది, కామెడీ కన్నా ఎమోషన్స్ చాలా బాగా రెస్పాన్స్ చాలా బాగుందండి అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది, ఇక్కడ చిరంజీవి గారి సినిమా జయచిరంజీవి సినిమా చూసి ఎప్పటికైనా ఇక్కడ సినిమా చూడాలి అని చెప్పారు. అదే అది మీ ముగ్గురిని కలిసి సినిమా త్రీ మంకీస్ అందరూ ఫస్ట్ చాలా బాగా అడ్డారు, సెకండ్ హాఫ్ ఎమోషన్ చాలా బాగా. సో ఓవరాల్గా థ్యాంక్ యూ సో మచ్.
కృష్ణ ఫ్రెండ్స్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కాలేజ్ ఎత్తుకుంటాను. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Very, very, very happy new year to everyone. Please like, share, subscribe Mirror TV. Thank you. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers a happy new year and happy Pongal. Hi, my name is Jabardasth Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV.